వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బైస్ ఈరోజు వీరసింహారెడ్డి మూవీ స్టోరీ తెలుసుకుందాం జైసింహారెడ్డి అంటే నందమూరి బాలకృష్ణ గారు కార్ డీలర్షిప్తో పాటు అతని తల్లి మీనాక్షితో కలిసి ఇస్తాబున్లో ఉంటూ రాయలసీమ వంటకాలలో రెస్టారెంట్ నడుపుతూ ఉంటారు అతనికి ఈషా అనే అమ్మాయి పరిచయమై ఆ పరిచయం పెళ్లి వరకు వెళ్తుంది ఈషా తండ్రి జయరామ్ ఒక టైకోన్ పెళ్ళికి ఒప్పుకుంటాడు అప్పటి వరకు తన తండ్రి లేడని అనుకున్న జైకు అసలు నిజం చెప్తుంది మీనాక్షి తన తండ్రి వీరసింహారెడ్డి అని పులిచెల్లాల్లో గొప్ప నాయకుడని ప్రజలకు దేవుడని ఫ్యాక్షన్ పగులు ప్రతీకారాలు లేకుండా సీమలో శాంతి నెలకొనాలన్నది వీరసింహారెడ్డి సంకల్పం అని చెప్పి వీరసింహారెడ్డికి ఇస్తాన్బుల్ రమ్మని చాలా ఏళ్ళ తర్వాత కాల్ చేసి రమ్మంటుంది చాలా ఇయర్స్ తర్వాత వీరసింహారెడ్డి తన ఫ్యామిలీని కలుసుకొని హ్యాపీగా మ్యారేజ్ షాపింగ్ చేస్తూ ఉండగా అక్కడికి భానుమతితో పాటు ఆమె భర్త ప్రతాప్ రెడ్డి వెళ్తారు వీరసింహారెడ్డిని చంపాలని అతని చెల్లెలు అయిన భానుమతి తన భర్త ప్రతాప్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉంటారు చెల్లెలపై ప్రేమ కారణంగా భావన క్షమించి వదిలేస్తూ ఉంటాడు వీరసింహారెడ్డి ఇస్తానోల్ చేరుకున్న చెల్లెలు అన్నయ్య అంటూ పిలిచి కత్తితో పడిచి చంపేస్తారు ఆఖరికి వీరసింహారెడ్డి తన కొడుకుతో రాయలసీమలో తన అంత్యక్రియలు చేయాలంటాడు కోరిక మేరకు ఊరికి బయలుదేరి తన తండ్రి గొప్పతనం తెలుసుకుంటాడు జై చెల్లెలు ఎందుకు చంపాలనుకుందో ఆరా తీయగా తను సవతి తల్లి బిడ్డను అని వీరసింహారెడ్డి అనుచరుడైన సిద్ధప్ప కొడుకు శేఖర్ని ప్రేమించిందని తెలుసుకున్న వీరసింహారెడ్డి ఊళ్ళో మంచివాడు అనిపించుకోవడానికి ప్రేమను అంగీకరించి ఎంగేజ్మెంట్ జరిపించాడని కానీ శేఖర్ తన వల్లే ఉరి వేసుకొని చనిపోయాడని పగ పెంచుకొని శత్రువునే పెళ్లి చేసుకొని అన్నయ్యని చంపాలనుకుందని తెలుసుకుంటాడు జై అందుకు వీరసింహారెడ్డి తన చెల్లెల కోసం తన ప్రేమను త్యాగం చేయాలనుకున్నాడని మీనాక్షి కూడా ఒప్పుకుందని తెలుసుకుంటాడు ఊరంతా వీరసింహారెడ్డిని కోల్పోయామని బాధలో ఉండగా శత్రువులు వాళ్ళ ఆగడాలు ఆపకుండా ఫ్యాక్టరీ లాక్కోవడానికి ప్రయత్నిస్తుండగా వాళ్లకు అండగా జై తోడవుతాడు ఇక ప్రతాప్ రెడ్డి జై అన్న మాటలకు ఇంటికి వెళ్ళి భానుమతితో శేఖర్ని చంపింది నేనే అని చెప్తాడు ఇక భానుమతి తప్పు తెలుసుకుని వీరసింహారెడ్డి ఇంటికి వెళ్ళి జైతో పాటు కుటుంబీకులకు క్షమాపణ చెప్పి పోడ్చుకొని చనిపోతుంది అంత్యక్రియలు జరుగుతుండగా ప్రతాప్ రెడ్డి అటాక్కి రావడంతో తనని చంపేస్తాడు జై అలా మూవీ ఎండ్ అవుతుంది